నమస్కారం. ఈరోజు ముఖ్యంగా బాలకృష్ణారెడ్డి నగర్కి మేము రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయగిరి రోడ్ నుంచి బాలకృష్ణారెడ్డి నగర్ దాకా దాదాపు 6 వార్డులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేది చాలా తక్కువ జరిగినాయి. సోదరుడు చెప్పినట్టు సురేష్ కామరాజు ఇక్కడ 28 సంవత్సరాల నుంచి కూడా ఈ లేఅవుట్స్ ఏర్పడితే ఎక్కడ వాటర్ అక్కడే ఉంటూ పారిశుద్ధ్యం కాక చాలామంది ప్రజలు అనారోగ్యం బాగిన పట్టం ఇదంతా కూడా చూసాం. అంతేకాకుండా వానాకాలం ప్రత్యక్షంగా ఈ ప్రాంతాన్ని మేమంతా కూడా సందర్శించడం జరిగింది. ఎందుకంటే 2014 అభిమానంతో అందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏ వర్క్ కూడా ఆ ప్రభుత్వం మమ్మల్ని చేయనీయకుండా అడ్డుపడేది. మళ్ళా అయినా కూడా విశ్వాసంతో చేస్తాడు అనే ఒక నమ్మకంతో 2014 తర్వాత మరియు 2019 జరిగిన ఎలక్షన్స్లో పోయినసారి దానికంటే ఎక్కువ మెజార్టీ నాకు ఇచ్చి గెలిపించడం జరిగింది. అందుకు నేను వారందరికీ కూడా గుణపడున్నాను. అందుకే ఈరోజు కావలి పట్టణంలో కావలి మున్సిపాలిటీలో మొట్టమొదటిగా మేము డిసైడ్ చేసింది ఏమంటే ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది కనిపించకూడదు. ప్రతి ఒక్క రోడ్డు ముందు మట్టి రోడ్డుని కాంక్రీట్ రోడ్డుగా చేసి డ్రైనేజీగా ఏర్పరచాలా, తర్వాతే మిగతా కాంక్రీట్ రోడ్స్ జోలికి పోవాలని ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నాం. అదేవిధంగా కొన్ని జంక్షన్స్, ఎందుకంటే కూడలు చాలా ఉంటాయి, కొన్ని వార్డ్స్ ఒక 4-5 వార్డులు కలిసి జంక్షన్స్ ఉంటాయి, అటువంటి కూడలను కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ కూడలు కూడా బాగా అభివృద్ధి చేసి మంచి సెంటర్స్ చేయాలని ఒక ఇదిగా పెట్టుకున్నాం. అందుకు భాగంగా ఈరోజు బాలకృష్ణారెడ్డి నగర్లో ప్రతి ఒక్క రోడ్డు కూడా కాంక్రీట్ రోడ్డు, డ్రైనేజీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలా అని ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రజాధనాన్ని మనం వృధా చేయకూడదు. రోడ్డు మీద రోడ్డు వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రోడ్డు వేస్తున్నామో అవన్నీ కూడా క్వాలిటీగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మా మీద అయితేనేమి, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద అయితేనేమి ఉంది. అందుకే ఈరోజు ఈ వర్క్స్ చేస్తున్న కాంట్రాక్టర్స్కి కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు క్వాలిటీ పాటించండి, డ్రైన్స్ అన్నీ స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, తప్పకుండా ఆ ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా ప్రజలందరితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరంతా కూడా కోఆపరేషన్ చేస్తే మీకు క్వాలిటీ ఆఫ్ వర్క్తో పాటు మంచి రోడ్స్ కూడా ఇస్తాము, దానికి సహకరించండి అని ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా చాలా స్వచ్ఛందంగా ఏదైనా మెట్టు ఉన్నా స్టెప్స్ ఉన్నా వాటన్నింటినీ కూడా తీసేసి వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు. అందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు కూడా అభిమానం గురించి మా ఏరియా బాగా చేస్తున్నారు, మనం కూడా కోఆపరేషన్ చేద్దామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పిన దాన్ని ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనా ఈ బాలకృష్ణారెడ్డి నగర్లో ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ చేయటం మీద ధ్యేయంగా ఈ సంవత్సరం మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా స్కూల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజా కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూస్తాం. పేదవానికి ఏవైతే వాగ్దానాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమ్మ ఒడి కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, పెన్షన్స్. నిన్న ఉదయం 5 గంటల నుంచి మా వాలంటీర్స్ మొత్తం ఇంటింటికి తిరిగి పెన్షన్స్ ఏదో తీసుకెళ్ళి ఇవ్వటం చూస్తుంటే ఈరోజు చాలామంది ముసలివారు, కొంతమంది పాపం రాలేని పరిస్థితి. ఇంతకుముందు చూసాం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వచ్చి గంటలు ఆడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనమే మన వాలంటీర్స్ని పెట్టి ఇంటికాడికి ఎత్తుకెళ్ళిద్దామని చెప్పి ఈరోజు డెసిషన్ తీసుకోవడం వాళ్ళు ఆ ముసలివారు పాపం చాలా సంతోషపడుతున్నారు. మేము ఒక 10-15 మందిని ఈ వార్డు దిగేటప్పుడు కూడా కలిసాం, వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకోవండి. బాలకృష్ణారెడ్డి నగరం ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి అన్నీ కూడా చక్కదిద్దాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వస్తే కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పున్నారు. హెచ్టీ కానీ ఒకటి ఇళ్ళ మీదుగా పోతూ ఉంది, దాన్ని కూడా షిఫ్ట్ చేస్తే మాకు చాలా బాగుంటుంది, లేదంటే మాకు ప్రాణాపాయం ఉందని చాలామంది అక్కచెల్లెమ్మలు చెప్పడం జరిగింది.
దాన్ని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది షిప్పింగ్ కూడా ఇమ్మీడియట్గా పెట్టిస్తాము. ఏదేమైనా మనం ఈ బాలకృష్ణారెడ్డి నగర్లో ఉన్న మట్టి గోడ్డు అన్నింటినీ కూడా తప్పకుండా చేస్తాం. కాకపోతే కొంచెం వెనక ముందు జరుగుతూ ఉంటే మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాది వదిలేసేవే, మాది వదిలిపెట్టారు అనేది ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఆడ పార్టీలు కులాలు మతాలు చూడడం, అందరికీ అందిస్తాం. మా వాలంటీర్స్ జన్మభూమి కమిటీ సభ్యులు కాదు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కాగా శిలాపథకాలు వేసేసి కనిపించకుండా పోయే ప్రభుత్వం కాదు. మాకు శిలాపథకాలు ముఖ్యం కాదు, వర్క్స్ చేయడమే ముఖ్యం, పని ముఖ్యం, పని సాధనే మా లక్ష్యంగా మేము అంతా కూడా పనిచేస్తాం.